నిన్ను వేసేయడానికి ఢిల్లీ నుంచి 10 మంది దిగారు. సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ పంపించాడంట. నేను ఇంటికి వేస్తున్నారంట. రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్పాట్ పెట్టారు. దానికంటే ముందు మనం వేసేస్తే పోలా సార్? ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం. అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. మా కుర్రాళ్ళని పంపిస్తాను, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈలోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి సార్. ఇప్పుడే కదా ఫోన్ చేసా, అప్పుడే ఎలా వచ్చావు? నేను కొంచెం ఫాస్ట్ సార్. మీకు ఈ డబ్బు ఏమన్నారు? ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా. ఎంతమంది వచ్చారు? 10 మంది. ఇంకో 5 మంది తేవాల్సింది. ఎంతమంది వస్తాయి? నీకు ఎందుకురా ఫోటో? ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్య గడి ఫోటో. అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది, ప్రింట్ వేస్తున్నారు, 30-40 సైజ్. అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టాలి కదమ్మా. ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తినేయండి. నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్యనే. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేలలేదు. పేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. నువ్వేంటిక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? చేతులు గన్ ఏంటి? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గురించి వచ్చాను. నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను. నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? ఇదంతా మోసమా? Hey! Hey! Drop the gun! Surya! Surya, I'll kill you! Drop the bloody gun! అవును, నేను మోసం చేశాను. నేను వాడుకొచ్చిన దగ్గరే. నీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రేమబద్ధం కాదు. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నా వైపు అలా అసహ్యంగా చూడకు, తట్టుకోలేకపోతున్నాను. అలా చూడొద్దు. ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు. ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. Hey, it's Judo. I love you. Ninne, na kallaloki chudu. I love you. ఏం చేస్తావో నాకు తెలియదు. సూర్య బయటికి రావాలి. కష్టం సార్, మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు. మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా? ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు.
వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో చెప్పమ్మా. సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు అన్న. ఇట్స్ ఓకేమా, బాధపడకు. లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి విధులు తగులుతుంటారు. మనం ఏం చేయలేము. చిత్ర, 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర, చిత్ర, వాట్స్ హ్యాపెనింగ్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకునేది మా వాళ్ళు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో. ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కళ కన్నాది కళగానే ఊండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. అవును సార్, సీరియస్ చేయకండి. నాన్న చాలా మంచివాడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయా, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకుని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలు ఉండదు. ఆ పులంటే కోపం, జాలి, కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్, ఇంటికి పోదాం పద. మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు? నియమించాలేంట్రా సార్? మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు, కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్, దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ సార్, ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను, తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను.
తను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అన్ని ఆపేస్తాను. అది జరగని పని. అయితే మీ కల కోసం మీరేం చేయరు? చిత్ర, నేను కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్, ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా.